సో గైస్ చూడండి చాలా రోజుల తర్వాత మనకు మార్కెట్ అనేది చాలా గ్రీన్ గా కనిపిస్తుంది చూడండి చాలా నెలలైంది ఒక రకంగా చెప్పాలంటే ఇంత మంచి గ్రీన్ గా కనిపించి మనకి చాలా కాయిన్స్ డబుల్ డిజిట్ గ్రోత్ కూడా కనిపిస్తున్నాయి చూడండి హెక్స్ డాట్ ఎవాక్స్ గ్రాఫ్ ఫ్లో ఇలా చాలా కాయిన్స్ మనకి డబుల్ డిజిట్ గ్రోత్ కూడా కనిపిస్తున్నాయి సో ఈ వీడియోలో మనం అసలు సడన్ గా మార్కెట్ కి ఇంత గ్రీన్ మూమెంటం అనేది ఎందుకు వచ్చింది పాటు ఇప్పటికీ కూడా మనం చాలా మంది పర్చేస్ చేయకుండా డిప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ప్రెజెంట్ లో ఏ లో ఎంట్రీ ఇస్తే బెటరు దీంతో పాటు మనకి లాస్ట్ వీక్ లో ఒక మంచి న్యూస్ వచ్చింది ఒక త్రీ డేస్ బ్యాక్ బ్లాక్ రాక్ పార్ట్నర్స్ విత్ కాయిన్ బేసు సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో ఈ అప్డేట్ కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం మిస్ అవ్వకండి ఈ వీడియోని చివరి వరకు చూడండి హలో ఎవరి వన్ వెల్కమ్ టు క్రిప్టో పోడియం యూట్యూబ్ ఛానల్ ఎవన్ షాప్ షాప్ ఫర్ ఆల్ యువర్ క్రిప్టో కరీస్ ఫ్రెండ్స్ చూడండి మనకి మార్కెట్ అయితే చాలా రోజుల తర్వాత కొంచెం పాజిటివ్ గా కనిపిస్తుంది సో మనలో చాలా మందికి ఈ పాజిటివ్ మూమెంట్ అనేది ఎంతవరకు వెళ్ళొచ్చు అనే ఒక బయింగ్ కూడా వస్తుంది సో సడన్ గా ఇంతగా మార్కెట్ రికవర్ అవ్వడానికి అయితే ఇది ఒక మంచి న్యూస్ మనకి లాస్ట్ టూ త్రీ లో మనకి న్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇదేంటంటే బ్లాక్ రాక్ పార్ట్నర్స్ విత్ కాయిన్ బేస్ ఆఫర్స్ క్రిప్టో సర్వీసెస్ టు ఇన్స్టిట్యూషన్స్ ఇది చూడండి ఇది చాలా చాలా మంచి న్యూస్ యాక్చువల్ గా ఎందుకంటే ఈ బ్లాక్ రాక్ అనేది అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ చూడండి బ్లాక్ రాక్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ అసెట్ మేనేజర్ అంటే అసెట్ మేనేజర్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కి అసెట్ మేనేజ్ చేయడానికి బ్లాక్ రాక్ అనేది యూజ్ అవుతుంటుంది సో ఇలాంటి బ్లాక్ రాక్ కంపెనీ మనకి మన కాయిన్ బేస్ వాళ్ళతో ఒక పార్ట్నర్షిప్ చేశారు దేనికంటే కంపెనీస్ అనేవాళ్ళు బ్లాక్ రాక్ ద్వారా మనకి క్రిప్టోలో కాయిన్ బేస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి స్టార్ట్ చేస్తారు అంటే బ్లాక్ రాక్ అనేది పెద్ద పెద్ద కంపెనీస్కి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంటుంది సో ఈ బ్లాక్ రాక్ వాళ్ళతో కాయిన్ బేస్ వాళ్ళు కలిసి పనిచేస్తారు కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకి త్రూ కాయిన్ బేస్ అనేవి మనకి క్రిప్టోకి వస్తూ ఉంటుంటాయి అనమాట ఇది ఒక చాలా మంచి బుల్లిష్ న్యూస్ ఒక రకంగా సో ఈ మంచి న్యూస్ అనేది కొంత మార్కెట్ మీద ఎఫెక్ట్ పడింది దీంతో పాటు మనకు తెలుసు ఆల్రెడీ క్రిప్టో మార్కెట్ అనేది చాలా రోజుల నుంచి కూడా ఇదే ఏరియాలో కన్సల్టేట్ అవుతూ వస్తుంది అంటే నైన్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ టు ట్వంటీ త్రీ డాలర్స్ దగ్గర మనకి బిట్కాయిన్ అనేది కన్సల్టేట్ అవుతూ వస్తుంది సో ఈ ఎఫెక్ట్ వల్ల సో అందరూ కూడా చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంది కాబట్టి కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది పాటు మనకు అందరికి ఇప్పటికే తెలుసు ఒక రకంగా ఇన్ఫ్లేషన్ అనేది కొంతవరకు కంట్రోల్ అవుతుంది అని సిపిఐ డేటా అవి చెప్తూ ఉంటాయి బట్ గుర్తుపెట్టుకోండి మర్చిపోద్దు మనకి ఆగస్ట్ టెన్త్ ను కూడా మళ్ళీ మనకి లో ఎవ్రీ మంత్ వచ్చే సిపిఐ డేటా రాబోతుంది కాకపోతే లాస్ట్ మంత్ లోనే మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి కొంత తగ్గుతున్నాయని మనం ముందు వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం సో దాని ప్రకారంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కానీ కొన్ని ప్రైసెస్ అనేవి తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ కానీ లేదంటే సిపిఐ డేటా కావన్నీ ఇవన్నీ కూడా తక్కువ రావడానికి అవకాశం ఉంది సో ఓవరాల్గా మార్కెట్ అనేది వీటి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటారు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ సో వాళ్ళందరూ కూడా దీన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకొని మార్కెట్లో మనకు అంత పాజిటివ్ మూమెంట్ అనేది కనిపిస్తుంది సో ఇంతవరకు బాగానే ఉంది కానీ మార్కెట్ అనేది ఇలా ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది సో దీనికి మనం ఆల్రెడీ మన ఛానల్లో ముందు కూడా ఒక వీడియో చేసాం అరౌండ్ థర్టీ డాలర్స్ వరకు కూడా మనకి మార్కెట్ అనేది కొంచెం పాజిటివ్ గా ఉండడానికి ఉంది అని మనం ఆల్రెడీ మన ఛానల్లో ముందు ఒక వీడియో చేసాం చూడండి నైన్ డేస్ బ్యాకే మనం ఈ పాజిటివ్ బుజ్నెస్ మూమెంట్ అనేది రాబోతుంది అని ముందే మనం అనాలిసిస్ చేసాం కొంతవరకు ఈ దీనికి వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇప్పటివరకు వీడియో చూడకపోతే కనుక ఒకసారి రిఫర్ చేయడానికి ట్రై చేయండి ఇన్ బిట్వీన్ మనకి చైనా తైవాన్ వార్ అనేది కొంచెం భయపెట్టి మంది కొంచెం ఆందోళనకు గురుదయ్యేటట్టు చేసింది బట్ ఈ పాజిటివ్ మూమెంట్ అనేది ఆల్రెడీ మనకి వన్ వీక్ టెన్ డేస్ నుంచే డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది సో దీని ప్రకారంగా మనకి ఇప్పటికీ కూడా మనకి అతిపెద్ద గుడ్ న్యూస్లు అయితే లేవు బట్ స్టిల్ మార్కెట్ అనేది స్లోగా డైలీ బిట్కాయిన్ టూ త్రీ పర్సెంట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అలా కొంచెం కొంచెం పాజిటివ్గా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది సో ఫస్ట్ అయితే మనకి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ డాలర్స్ వరకు బిట్కాయిన్ కొంచెం ఈజీగా వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ మాత్రం మనం మేజర్ రెసిస్టెన్స్ అనేది ఎదుర్కోబోతాం సో చూద్దాం ఆ రెసిస్టెన్సెస్ అవి కనుక బ్రేక్ అయితే కనుక బిట్కాయిన్ మనకి నెక్స్ట్ వన్ మంత్లో అరౌండ్ థర్టీ థౌజండ్ డాలర్స్ వరకు కూడా ఈజీగా వెళ్ళొచ్చు అనేది నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఓవరాల్గా చాలా రోజుల నుంచి బిట్కాయిన్ ఇదే ఏరియాలో అంటే నైన్టీన్ టు ట్వంటీ టు ట్వంటీ త్రీ థౌసండ్ డాలర్స్ మధ్యలోనే క్యాపిచులేషన్ కంప్లీట్ అయింది సో అంటే ఇక్కడ వరకు ఆల్మోస్ట్ అక్యూములేషన్ పేజ్ అనేది చాలా రోజుల నుంచి కంటిన్యూ అయింది కాబట్టి అరౌండ్ థర్టీ డాలర్స్ వరకు టచ్ అవ్వచ్చు సో ఆ టైంలో మాత్రం పక్కాగా ఇప్పుడు ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది కొంచెం మంది చూద్దాం కండిషన్స్ అనేవి ఎలా వెళ్తాయో ఇప్పటికీ కూడా చాలా మంది డిప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలా వెయిట్ చేసే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇప్పుడు కొన్ని కాయిన్స్ చూద్దాం చూడండి ఇప్పటివరకు మీరు కార్డానో హోల్డ్ చేయకపోతే కనుక కార్డానో పర్చేస్ చేయడానికి ఇది కొంచెం మంచి టైం అని చెప్పొచ్చు ఎందుకంటే మొన్నటి వరకు జీరో పాయింట్ ఫోర్ డాలర్స్ దగ్గరే ఉంది బాగా తక్కువలో ఉండేది బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మనకి రాబోయే రోజుల్లో నెక్స్ట్ వన్ టూ మంత్స్ లోపే మనకి వ్యాసిల్ హార్డ్ ఫోక్ అనే ఒక మేజర్ అప్డేట్ అనేది మనకి కార్డాలో రాబోతుంది సో కార్డానో హోల్డర్స్ ఎవరైనా ఇప్పటివరకు లేకపోతే కనుక కార్డానోలో కొంచెం ఎంట్రీ ఇస్తే మంచిది పాటు డాట్ కూడా ఇంకా మనకి లాంగ్ టర్మ్ లో చాలా మంచి కాయిన్ కాబట్టి డాట్ను కూడా కన్సిడర్ చేయొచ్చు మ్యాటిక్ ఈ మధ్య చాలా మంచి ర్యాలీ ఇచ్చింది బట్ స్టిల్ పాసిబిలిటీ ఉంది అది మీ పర్సనల్ డెసిషన్ మీ రీసెర్చ్ను బట్టి మీరు డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి తర్వాత కాయిన్ మనం చూస్తే కనుక నెక్స్ట్ కాయిన్ ఐసీపీ ఐసీపీ కూడా మనకి చాలా మంచి రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉంది లాంగ్ టర్మ్ లో ఎందుకంటే ఇది మనకు తెలుసు చాలా మంది కూడా చాలా హైకెల్ వచ్చింది ఐసీపీ సో ఐ కూడా మనకి మంచి పాజిబిలిటీ ఉంది నెక్స్ట్ కాయిన్ మనం చూసుకుంటే గనక ఈ లిస్ట్లో మనకి హెచ్ఎన్టీ హీలియం కూడా మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రిలేటెడ్ ఓకే సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కంబైన్ విత్ బ్లాక్ చైన్ అనేది మనకు ఒక డెడ్లీ కాంబినేషన్ సో ఇది కూడా మనకి లాంగ్ టర్మ్ లో చాలా మంచి రిటర్న్ అవ్వడానికి అవకాశం ఉంది మనం ముందు వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం గ్రాఫు ఫ్యాంటమ్ చిల్లీస్ ఇవన్నీ మనం ముందు వీడియోలో చూసాం బట్ ఇంకా ఇప్పటి వరకు పెద్దగా స్పైక్ ఇవ్వలేని కాయిన్స్ కోసం చూస్తున్నాం మేము ఎస్పెషల్గా ఇంజిన్ చూడండి ఇంజన్ కూడా ఇప్పటికీ కూడా చాలా పెద్ద స్పైక్ ఇవ్వలేదు ఇంజన్ ఎస్పెషల్లీ జిలికా కూడా జిలికా కూడా చాలా మంచి జోన్లో ఉంది ఇప్పుడు సో జిలికాను కూడా కావాలనుకుంటే కన్సిడర్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటా మీరు కూడా ప్రాపర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసిన తర్వాత మీ డెసిషన్ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్టు అయితే క్రిప్టో పోడియం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రై చేసి పక్కన బెల్లకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ టైం